విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. భర్తతో పాటు తన కాపురంలో చిచ్చు పెట్టిన సదరు యువతిని కూడా చితకబాదింది. తనకు విడాకులు ఇవ్వకుండానే మరో అమ్మాయితో కలిసి ఉంటున్నాడని ఆరోపించింది నక్షత్ర. తన భర్త తనకే కావాలంటూ నక్షత్ర ఆందోళనకు దిగింది. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది. బయటకి వెళ్ళి పోలీసులు తెచ్చుకుంటారు, ఏం తెచ్చుకుంటారు తెచ్చుకోండి. బయటకి వెళ్ళండి. ఈ క్రమంలో నక్షత్ర తన భర్త గురించి అనేక విషయాలను బయటపెట్టింది. పబ్జీ గేమ్ ఆడి చాలా మంది అమ్మాయిలను తేజ డ్రాప్ చేశాడని ఆరోపించింది. తనకు రోజుకో అమ్మాయి కావాలని ఒత్తిడి తీసుకువచ్చేవాడని ఆరోపించింది. సెక్షువల్ పిచ్చోడు సార్, చాలా అంటే చాలా హుమనైజర్ సార్. ఇంత అంతా హుమనైజర్ కాదు తను. ఎలా అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలని నాతో చెప్పేవాడు సార్. నాకు ఈ అమ్మాయితో పరిచయం ఉంది, నేను ఆ అమ్మాయితో అక్కడ పడుకున్నాను, ఇక్కడ పడుకున్నాను. నాకు అంటే ఇంకా రోజుకు ఒక వర్జిన్ కావాలి, వర్జిన్ కావాలి. ఇంకా నేను భరించాలనుకోలేదు సార్, ఎందుకంటే సొంత అక్కడే పడుకోవడానికి రమ్మన్నాడు సార్. వాడికి బావి వరసలు లేవు అసలు. మరోవైపు తనపై నక్షత్ర తప్పుడు కేసులు పెట్టిందని ఆమె భర్త తేజ ఆరోపిస్తున్నాడు. కేసు కోర్టులో ఉందని అక్కడే తేల్చుకుంటానని తెలిపాడు. తనతో ఉన్న అమ్మాయి ఆడిషన్స్ కోసమే వచ్చిందని చెప్పాడు. లేదండి, ఆవిడ నన్ను 4 ఏళ్ళ నుంచి డబ్బులకి హెరాస్మెంట్ చేస్తుంది. మేము విడిపోయి 4 ఇయర్స్ అవుతుంది. ఆ మ్యారేజ్ అయిన 9 ఇయర్స్ విడిపోయాం. ఏదో రకంగా బ్లాక్మెయిల్ చేసి నేను సినిమా చేయనవును అని చెప్పి డబ్బులు హెరాస్మెంట్ చేస్తుంది. రీసెంట్గా గవర్నమెంట్ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముందే 3 కోట్లు అమ్మ డిమాండ్ చేయడం జరిగింది. ఇవ్వమన్నాం దానికి, ఇది బెదిరింపు కక్షసాధింపు చర్య అంతే. ఇలా చేసి ఇది నా ఆఫీస్ అండి, ఇది ఆఫీస్. నేను ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు కదండి, ఇప్పుడు అబ్బాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కనిపించట్లే, అమ్మాయే కనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రేమ్ చేయాలి కదా. ఆఫీస్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉందండి, ప్రతి రూమ్లో ఉంది. అక్కడ బెడ్రూమ్ అనేది ఏం లేదు, ప్రతి రూమ్లో కెమెరాస్ ఉన్నాయి. సో ఫుటేజ్ ఉంటుంది కదా, అబద్ధం ఆడడానికి ఏం ఉండదు కదా. ఏ డెఫినెట్లీ నేను లీగల్ యాక్షన్ తీసుకుంటానండి. ఐ విల్ టేక్ లీగల్ యాక్షన్ ఆన్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ కమ్ ఇన్ టు మై హౌస్ వితౌట్ మై పర్మిషన్. ఇదిలా ఉంటే వివాదంలో పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయకపోవడంతో న్యాయం చేయాలని నక్షత్ర డిమాండ్ చేస్తోంది. తేజతో పాటు యువతిని దిశ పిఎస్కు తరలించారు. ఇది పెళ్లి చేసుకొని దీన్ని ఉంచుకున్నాడండి. కూతురు అండి, కూతురు ఉంది.
ఇక ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, నక్షత్ర వాదనలు వింటున్నాము, అట్ ద సేమ్ టైం తన భర్త కూడా అటు ఆడిషన్ కి వచ్చిన మహిళ అంటూ కూడా దాని మొత్తాన్ని కప్పిపంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ పోలీసులు ఏమంటున్నారు, ఎటువంటి కేసులు నమోదు చేశారు? భార్యాభర్తల మధ్యన ఒక యువతి, ఇదే కదా గత 2 రోజుల నుంచి కూడా విశాఖలో జరుగుతుంది. ఏం జరుగుతుంది ఏంటనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఒక యువతిని, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ధవళేశ్వరం అనే ఆ ఊరికి సంబంధించినటువంటి ఒక యువతిని తీసుకుని వచ్చి దాదాపుగా 3 నెలల నుంచి విశాఖలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో తన భార్యని పరిచయం చేసి సాయితేజ గత 3 నెలలుగా కాపురం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఆఫీసులాగా బయటికి అవుట్లుక్ ఏం కనిపించట్లేదు. అపార్ట్మెంట్లో మొత్తం అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ దగ్గర నుంచి నైబర్స్ వరకు అందరికీ కూడా తన భార్యని పరిచయం చేయడం, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం, కలిసి రావడం, ఆ ఇంట్లోనే ఉండడం, ఇది గత 3 నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే సాయితేజకి నక్షత్రకి మధ్యన గత 3.5 సంవత్సరాలుగా కొంచెము ఎడబాటు అయితే ఉంది. ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవలు, ఆ ఫ్యామిలీ గొడవలు అయితే అవుతున్నా, ఆ గొడవలకు సంబంధించి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. అటు నక్షత్ర తన తల్లి దగ్గర ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అతను అంతకుముందు అంటే 2015లో వివాహం అయిన తర్వాత పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళకి పాప పుట్టడం, అప్పటి నుంచి కూడా వీళ్ళ కుటుంబం కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో తన నక్షత్రాన్ని సిగరెట్లతోనో లేదా ఏదైనా కాల్చి వాతలు పెట్టినటువంటిది తను ఫొటోస్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కాళ్ళు విరగొట్టడం, కాళ్ళకి గాయాలు చేయడం, శరీరం అంతా గాయాలున్నాయని ఆమె బహిరంగాన్ని చెప్తున్నటువంటి, వీటన్నింటినీ ఓర్చుకోవడానికి ఒకటే ఒక కారణం, 2013లో సాయితేజ పరిచయం అయిన తర్వాత తన ఆ పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని తల్లిదండ్రులను విభేదించి వివాహం చేసుకున్నాను, కానీ నా జీవితం నాశనం అయిపోయింది, కానీ నేను ఇప్పటికీ తనే కావాలని కోరుకుంటున్నాను. కానీ సినీ ఇండస్ట్రీలో కొంచెం ఎదుగుతున్న తర్వాత భార్యని, నా పాపను, ఇద్దరిని కూడా వదిలేసి ఈవేళ అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తామని, సినీ ఇండస్ట్రీ నేను హీరోగా చేస్తున్నాను కాబట్టి నాకు అవకాశాలు ఉంటాయి, మిమ్మల్ని అందరినీ స్టార్ హీరోయిన్లు చేస్తానని మాయమాటలు చెప్పి రోజుకు అమ్మాయితో తిరుగుతున్నారు. నేను వాళ్ళని డైరెక్ట్గా పట్టుకోవాలని ఇప్పటిదాకా వెయిట్ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలో వైజాగ్లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు కలిసి ఉన్నటువంటిది 3 నెలల నుంచి అక్కడే ఉంటున్నారన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నటువంటి నక్షత్ర వాళ్ళ కుటుంబ సభ్యులతో వెళ్ళి వాళ్ళని అయితే పట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులకు సమాచారం అందడం, అపార్ట్మెంట్ వాసులందరూ కూడా పోలీసులకు చెప్పినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పోలీసులు రావడం, దాదాపుగా గంట సేపు అమ్మాయితో సాయితేజ అదే రూమ్లో ఉండి తలుపు తీసినటువంటి పరిస్థితి లేదు. తర్వాత పోలీసుల సమక్షంలో తలుపు తీసిన తర్వాత అటు భార్యకి సాయితేజకి మధ్యన, ఆ నక్షత్రకి సాయితేజకి మధ్యన ఒక గొడవ అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం సాయితేజని అదేవిధంగా మహిళని పోలీసులు అయితే నిన్న అటు 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కేసు అయినా కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదు, దిశా పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదు, సిపి ఆఫీస్కి తీసుకురాలేదు. కానీ వీళ్ళిద్దరిని ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు అనేది ఇప్పటి వరకు బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే దీని కేసుకు సంబంధించి అయినా సరే ఇప్పటికే నక్షత్ర సాయితేజ ఇద్దరికి సంబంధించి ఫ్యామిలీ కోర్టులో కేసు అయితే నడుస్తుంది. ఈ కేసుకి సంబంధించి ఇంకా పూర్తి కానటువంటి నేపథ్యంలో ఏ కేసు ఫైల్ చేయాలి ఏంటి అనేది పోలీసులు కూడా అంతు చిక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ సాయితేజ ఒకటే చెప్తున్నాడు, వీళ్ళు డబ్బుల కోసం డిమాండ్ చేస్తూ నన్ను బెదిరిస్తున్నారు, గతంలో కూడా 3 కోట్ల రూపాయలు నన్ను డిమాండ్ చేస్తారు, ఆ వివరణ అందుకే ఈ విధంగా నన్ను నిరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఆఫీసు ఇల్లు కాదు, ఈ ఆఫీస్కి సంబంధించి దాదాపుగా చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ ఆడిషన్ చేసి నేను సినిమాలు తీసే ప్రయత్నంలో నేను దాన్ని చెడగొట్టడం కోసమే ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని సాయితేజ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కుటుంబం కేసు అంటే ఫ్యామిలీ కోర్టులో నేను కేసు వేసిన ఎక్కడా కూడా కాంపెన్సేషన్ ఎక్కడ అడిగినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం తనతో డైవర్స్ అయితే అప్లై చేశాను, ఇప్పటికీ తను కావాలని కోరుకుంటున్నాను, నన్ను హింసలకు గురి చేస్తున్నా కానీ ఇప్పుడు డైవర్స్కి అయితే అప్లై చేశాను. ఆ విడాకులు సంబంధించిన దానిలో నేను ఎక్కడా నాకు డబ్బులు కావాలని కానీ మెయింటెనెన్స్ కావాలని కానీ నేను ఎక్కడా ఇవ్వలేదు, అట్లాంటిది కేవలం నా మీద అబండాలు వేయడం కోసమే 3 కోట్లు డిమాండ్ చేశానని సాయితేజ
నా మీద ఆరోపణలు చేస్తున్నారని నక్షత్ర చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఏ విధమైనటువంటి అంటే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఏ విధమైనటువంటి కేసు ప్రస్తుతం అయితే నమోదు చేయలేదు. నాకు న్యాయం చేయండి, నేను వాళ్ళిద్దరూ కలిసి ఉండడాన్ని నేను పట్టుకున్నాను, పోలీసులకు అప్పగించాను, అయినా కూడా నాకు న్యాయం చేయకపోతే ఎట్లా అంటూ ప్రస్తుతం అయితే నక్షత్ర పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ భార్య భర్తల ఈ గొడవ, మూడో మనిషి ఎంటర్ అవడం, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న పాప ఈ గొడవల్లో నలిగిపోవడం, ఆ కుటుంబం అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది సాయితేజ గత కొంతకాలంగా సినిమాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హీరోగా ట్రై చేస్తూ తన కెరియర్ డెవలప్ చేసుకున్నాడు. అదేవిధంగా నక్షత్ర కూడా 2013లో ఒక ఆడిషన్స్కి వెళ్ళి ఆ సినిమా కోసం వీళ్ళిద్దరూ కలిసి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత తన సినీ కెరియర్ని అయితే వదులుకున్నటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్గా బ్యాక్డోర్ అనే సినిమాకి 13 లక్షల రూపాయలు కూడా వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం కోసం ఆ సినిమాకి నక్షత్ర ఫ్యామిలీ ఈ సాయితేజకి ఇచ్చామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీంట్లో ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ఆ అమ్మాయిల్ని ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి నక్షత్ర చేస్తుంది. మరి వేచి చూడాలి పోలీసులు ఏ విధమైనటువంటి కేసు పెడతారు, అదేవిధంగా సాయితేజకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఇంకేమైనా బయటకు తీస్తారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సతాస్. Get out!